అందరికీ నమస్కారం, అందరికీ శుభోదయం. ఈరోజు ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకి ఒక మంచి శుభవార్త అయితే మనకి సీఎం అందించడం జరిగింది. సో వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఇటువంటి విలువైన సమాచారం ఎక్కువ మందికి చేరుకుంటుంది. ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి ఇక్కడ చూస్తున్నాం ఫ్రెండ్స్, రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల విప్లవం అయితే రాబోతూ ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల విప్లవానికి సంబంధించి, జాబ్ క్యాలెండర్కి సంబంధించి మనకి ఈరోజు అఫీషియల్గా అనౌన్స్ అయితే చేస్తారు. ఇది సాక్షి న్యూస్ పేపర్ నుండి వచ్చినటువంటి అఫీషియల్ సమాచారం. ఇక్కడ మనం చూడవచ్చు ఖాళీల వివరాలు అయితే జాబ్ క్యాలెండర్ 2021-22కు సంబంధించి మనకి దాదాపుగా 10,143 పోస్టులను అయితే భర్తీ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. మనకి ఒక నెలల వారీగా ఎప్పుడెప్పుడు భర్తీ చేసేటువంటి విషయాలను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి బ్యాక్లాగ్ వేకెన్సీలు జూలై 2021 1,235 పోస్టులు అయితే ఉన్నాయి. ఏపీపీఎస్సీ 36, పోలీస్కి సంబంధించి 450, అదేవిధంగా వైద్య శాఖకు సంబంధించి 451, వైద్య విద్యాశాఖకు సంబంధించి 240, విద్యాశాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్లు 2000, ఇతర శాఖలకు సంబంధించి 36. సో ఇవే కాదు, మనకి ఇంకా చాలా వరకు ఖాళీలు అయితే ఉన్నాయి, వాటిని మెన్షన్ అయితే చేయలేదు. ముఖ్యంగా డిఎస్సిలో 26,000 పోస్టు, పోలీస్ శాఖలో 6,000 పోస్టు, ఇంకా ఏపీపీఎస్సీలో చాలా వరకు ఖాళీలు అయితే ఉన్నాయి, అవి కూడా భర్తీ చేస్తారు. ముందుగా వీటిని భర్తీ చేస్తారు, మీరు ఎవరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ చూడవచ్చు ఉద్యోగాల మేళ అని చెప్పి మెయిన్ టైటిల్ అయితే నేడు ముఖ్యమంత్రి చేతుల మీదుగా జాబ్ కార్డ్ అయితే మనకి విడుదల చేయడమే జరిగింది ఫ్రెండ్స్. సో మీరు బాగా ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి, ఎందుకంటే ప్రభుత్వం తప్పకుండా మనకి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలు పెట్టింది, దీంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు. ఇది ఒక మంచి శుభవార్త ప్రతి ఒక్క నిరుద్యోగికి. మేనిఫెస్టోలో మరో హామీకి కార్యాచరణ దిశగా అడుగులను చూస్తూ ఉన్నాం. విద్య, వైద్యం, పోలీస్ శాఖల్లో పోస్టుల భర్తీకి అధిక ప్రాధాన్యత ఇవ్వండి అంటూ మనకి సీఎం ఒక విషయాన్ని వెల్లడించడం జరిగింది. అయితే మనకి పోస్టుల భర్తీ అత్యంత పారదర్శకంగా చేస్తామని చెప్పి సీఎం చెప్పడమే జరిగింది. చూడవచ్చు ఫ్రెండ్స్, మనకి ఎప్పుడు ఏ ఉద్యోగాలు ఎంతమంది అని చెప్పి మొత్తంగా 10,143 పోస్టులకు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులన్నీ మనకి ముందుగా భర్తీ చేస్తారు, నెక్స్ట్ మిగతా పోస్టులను కూడా మనకి ఏడాది ఎండింగ్ లోపు మనకి భర్తీ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్. సో ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్.